నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం 46వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఈ రోజు కార్తీక మాసం మొదలైన సందర్భంగా నెల్లూరు నగర ప్రజలకు ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పొలంరెడ్డి లక్ష్మీ ప్రత్యూష, వైఎస్ఆర్ సిపి నాయకులు పొలంరెడ్డి గణేశం, వెంకటేశ్వర రెడ్డి, బాబు, ముజీర్, జాహీర్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ఈరోజు నుంచి ప్రారంభమవుతోంది. శివుడికి ఇష్టమైన మాసం, అందరికీ మంచి జరగాలని. ఎవరైతే ఈ నెలంతా కూడా ఆ శివుని మొక్కుతూ వారి కోరికలు కానీ అన్నీ కూడా తీరాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈ పవిత్రమైన మాసంలో ఆ శివుని కొలిచే ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 4వ డివిజన్లో ఏదైతే పర్యటిస్తూ డివిజన్ సంబంధించి అక్కడక్కడ కరెంట్ స్తంభాలు కూడా డ్రైనేజ్ కానీ పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా తొందరలోనే పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా చూడడం జరుగుతుంది. మొత్తం సంబంధించి సెక్రటేరియట్ పరిధిలో ఏదైతే ప్రభుత్వం వచ్చిన 1000 రూపాయలే కాకుండా ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసి దాదాపు ఇప్పటికే చెప్పినట్టుగా దాదాపు 4-5 కోట్ల రూపాయలు సెక్రటేరియట్లో దిగిన తర్వాత పనులు జరుగుతాయి. కాబట్టి అన్నీ కూడా ఇంకా కూడా ప్లానింగ్ ప్రకారం ప్రజలకి చేరువ వాలంటీర్ సెక్రటేరియట్ సిస్టమ్ కూడా ఏ విధంగా కూడా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలి. అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా కూడా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.